టీడీపీ యువగళం పాదయాత్ర బహిరంగ సభలో నారా లోకేష్, సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివారెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడిన వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు పైల నరసింహయ్య, ఎస్సీసీఎల్ చామలూరు రాజగోపాల్, బీసీ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని, తాలూకా దాటేలోపు క్షమాపణలు చెప్పాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నీవు, మీ పార్టీ, మీ నాయకులు, మీ నాన్న మా దళితులకి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారు, మీరు ఏ విధంగా దళితుల్ని కించపరిచారు, నీచంగా మాట్లాడారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశం మొత్తం తెలుసు. మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వయాన దళితులుగా ఎవరైనా పుట్టాలంట అనుకుంటారా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సిద్దంపేరి ప్రభాకర్ గారు మరే ముండా కొడుకల్లారా మీకెందుకు రాజకీయాలు అని చెప్పేసి మాట్లాడతాడు. మీ ఆదినారాయణ మినిస్టర్గా ఉన్నప్పుడు శుభ్రంగా ఉండరని చెప్పేసి మాట్లాడతాడు. మీరు దళితులని ఈ విధంగా కించపరిచిన మీరు మా పద్మావతమ్మ గారి గురించి, ఆలూరు సాంబశివరెడ్డి గారి గురించి మీరు మాట్లాడతారా? ఆలూరు సాంబశివరెడ్డికి క్యాస్ట్ ఫీలింగ్ లేదు కాబట్టి మా దళితురాలు చేసుకొని సమసమానత సాధించాడు, స్థాపించాడు, సాడుతున్నాడు. అలాంటి మా ఆలూరు సాంబశివరెడ్డి గారి గురించి